యథావిధి హనుమయ్యకు నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ. అలాగే అన్నయ్య. ఆడదానికేసి కన్నెత్తి చూడను. ఆడదానికేసి కన్నెత్తి చూడను. ఆడదాన్ని పన్నెత్తి పలకరించను. ఆడదాన్ని పన్నెత్తి పలకరించను. ఆడదాని మాట అసలు వినను. ఆడదాని మాట అసలు వినను. ఆడదాని ప్రేమలో పడను. ఆడదాని ప్రేమలో పడను. ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను. ఆడదాన్ని పెళ్లి చేసుకుని కష్టాలు పాలవను. కళ్ళు మూసుకుని హనుమయ్యని ధ్యానించుకో కృష్ణ. మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పు నాన్న. ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుందన్నయ్య. అపచారం అపచారం. నీ మనసును విషపూరితం చేయడానికి ఆ శంఖిని జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి. నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి. వెళ్ళు వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు. హనుమయ్య పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటావా? వద్దులే, పైచ్యం చేస్తున్న ఈ మధ్య కాఫీ లుటీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం రా హనుమయ్య. తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. వయసు అటువంటిది రామయ్య, మనసు నీతి లేని కోతిలాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారయ్య. రాత్రి నారదుడు తుంబురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధాసర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను? నేనేరా అప్పల స్వామిని, నిప్పప్పల స్వామిని. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకునేరగని హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని. నా జీబీ కత్తిరిస్తావరా? గుండు సూది చేపెదవా? నిన్ను బాబు. అయ్య బాబు తప్పైపోయింది బాబు, క్షమించండి. బస్సులో నిగనగలాడే తమ గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులను బెంపడ్డాను బాబు. ఇంకోసారి సొగరం చేద్దామని కత్తిరేశాడు. తమరని తెలిస్తే నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు. బాబు నన్ను నొగ్గేయండి బాబు. నీ కట్టు కథలు నా కాడు చెల్లవురా, దబ్బన ముఖం మీద రా. రే నోట్ పదకొండు. ఎస్ సార్. రే నేను ఇక్కడ ఉన్నాను రా. ఎస్ సార్. నీకు పిలిచినాడు పిలిపినపడదు, ఎదురుకుండా ఉన్నవాడు కనపడ్డు చస్తున్నవా నీతో ముందని లాకబులతో చెయ్యి. సరే అట్టగ్గానేవండి. రేపు మాపో నేను బయటకు రాకపోతానా? అదరా దుర్గమ్మ గారి కాడికి వెళ్ళి అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను ఆయన జేబుకు వస్తానని చెప్పుకోకపోతానా? ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా. రే నోట పదకొండు. ఆయన ఎందుకురా లాకబులతో వస్తున్నావు? నీకు సరిగ్గా ఈనపడి సాగుకపోవడం నా సాగుకొచ్చిందిరా నాయన. నేను లాకబులకు దయమన్నది ఈయన్ని కాదు. బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆడిని. రే నాయన నువ్వు వెళ్ళిపో, బేగ వెళ్ళిపోరా. సరే బాబు నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటికి? మీ ఇంటికి కాదు బాబు, మా ఇంటికి. ఇది ఎచ్చి వెళ్ళిపోరా నాయన. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు. సరే వంచండి. అడ్డమైన వాడికి మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకు అయిపోయింది. రైట్ రేరా బేగ నా జీతం అయిపోతాడు, నాకు అర్థం చాలా పని ఉంది. ఇంకెక్కడ జీతం అయ్యా, ఇందాకే మీ ఆవిడొచ్చి తీసుకెళ్ళింది. ఏంటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా? దానికి ఎందుకు ఇచ్చారండి? నేనెక్కడిచ్చానయ్యా, ఆవిడే లాక్కుపోయింది. గోవింద గోవింద. అయితే ఈ నెలంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే. రే నోట పదకొండు. ఎస్ సార్. ఇటు. ఎస్ సార్. ఈ నెల జీతం మన చేతికి అందలేదు, 4 రూపాయలు సంపాదించుకోవాలి. స్కిల్ గేమ్స్ కేర్పాల్ గేమ్స్ కేర్పాడి. ఎరా నోట పదకొండు అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా ఇట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు స్వామి. అరే వీడు ఆట అయిపోయింది. రేయ్ నీకు డీల్ షో పడ్డట్టుంది, ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది జాగ్రత్త. ఆహా మన గురువు గారు ఆట చూడండి, మలయాళపొడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 6 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా, ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను.
మాకంత అదృష్టం ఎక్కడది బాబు, తమరు ఆడుతుంటే మా ఆడది ఇప్పుడమే ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంటర్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు. నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా? రే నోట్ పదకొండు. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి. నూట పదకొండు. మా ఆవిడ నన్ను రాచి రంపారెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్ళ లాంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా.